హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చేసిన రుచులు. ఇవాళ అమ్మ చేసిన రుచుల్లో మనం కరివేపాకు పొడి చేసుకోబోతున్నాం. ముందుగా దీన్ని కడిగేసి మనం కొద్దిగా నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. దానికోసం మనం ఎండుమిర్చి, అసలు కారం పొడి అసలు వాడద్దు, అలాగే ఎల్లిపాయలు. ఎల్లిపాయలు వచ్చేసి మనం మొత్తం పైనున్న పొట్టు తీసుకొని అవసరం లేదు. ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, అలాగే ఒక స్పూన్ ధనియాలు, కొంచెం ఒక నిమ్మకాయ. నిమ్మకాయ మొత్తం వేయనవసరం లేదండి, జస్ట్ టేస్ట్ కోసం. ఫస్ట్ మనం వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని వీటిని దోరగా వేయించుకుందాం. స్లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా దోరగా వేయించుకోవాలి. ఇది చూడండి, ఇలా మనం వేయించుకున్న తర్వాత కొద్దిగా ఈ కలర్ రావాలి. కొంచెం ఆ స్మెల్ అనేది వచ్చేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసిపెట్టుకుందాం. అలాగే ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఎండుమిర్చి కూడా వేయించుకుందాం. ఎండుమిర్చిని కూడా లైట్గా వేయించుకోవాలి. వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు అలాగే కూడా వేస్తారు, కొద్దిగా గ్రైండ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. కొద్దిగా వేయించుకుంటే త్వరగా గ్రైండ్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే అండి, ఇవి వేగిపోయాయి. ఇవి కూడా మనం పక్కకు తీసేసుకొని నెక్స్ట్ కరివేపాకు వేయించుకుందాం. కరివేపాకు వేయించుకునేటప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మనం మళ్ళీ తర్వాత పోపు పెట్టుకోని అవసరం లేదు. ఇలా వేసి ఆకు మొత్తం దగ్గరగా క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకోవాలి ఆకుని, మనం కరివేపాకుని. ఈ కరివేపాకు కూడా వేగిపోయింది చూడండి, ఇలా సౌండ్ రావాలి. ఇది మనం కాసేపు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. కరివేపాకు చల్లారిపోయిందండి. మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర అవన్నీ ఇందులో మిక్సీలో వేసేసాను. అలాగే మిరపకాయలు, అలాగే ఎల్లిపాయలు. ఫస్ట్ ఇది మనం కొద్దిగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసి కొద్దిగా మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని తర్వాత కరివేపాకు గ్రైండ్ చేసుకుందాం. ఎందుకంటే కరివేపాకు చాలా త్వరగా మెత్తబడిపోతుంది కాబట్టి. చూడండి, కొద్దిగా ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో మనం రుచి కోసం సాల్ట్ యాడ్ చేయాలండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను. ఓకే అండి, గ్రైండ్ చేసేసాం. మనం ఇప్పుడు ఈ పౌడర్ని తీసేసి ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఓకే అండి, ఇది మనం ఒక గిన్నెలో తీసేసుకున్న తర్వాత మనం దీంట్లో చింతపండు కూడా వేయొచ్చు. గ్రైండ్ చేసేటప్పుడు నేను చింతపండుకు బదులు నిమ్మకాయ వాడుతున్నాను. నిమ్మకాయ రసం వేసేసి కలుపుకోవాలి. ఇది వచ్చేసి మనం జ్వరం వచ్చినప్పుడు కానివ్వండి, చాలా బాగుంటుంది. నోరు రుచిగా ఉండదు కదా, అప్పుడు మనం ఈ కారపొడిని వేడివేడి అన్నంలో కనుక వేసుకొని తింటే మనకు మంచి టేస్ట్ తెలుస్తుంది. అలాగే ఇందులో కొద్దిగా బ్రౌన్ షుగర్ కానివ్వండి, లేదంటే మనం ఇంట్లో వాడే నార్మల్ షుగర్ అయినా సరే, కొద్దిగా ఎక్కువగా కాదు, జస్ట్ కొంచెం. అక్కడక్కడ మనకు అన్నంలో తగులుతుంటే కొంచెం పుల్లగా, కొద్దిగా కారంగా, కొద్దిగా తీయగా, జస్ట్ ఎక్కువ కాదు, 1 స్పూన్, ఆ స్పూన్ కూడా కాదండి, చిన్న స్పూన్, చిన్న స్పూన్తో షుగర్ వేసేసేయండి. ఓకే, రెడీ అయిపోయిందండి. మనం చాలా సింపుల్గా కరివేపాకు పొడి రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.